సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘ అమావాస్య ఘడియలు చాలా విశేషమైనటువంటి ఘడియలు. అందులో ఆదివారం నడుస్తుంది. చాలా చాలా విశేషమైనటువంటి స్థితి, గొప్ప శక్తిని పొందగలిగే అవకాశం ఉన్నటువంటి ఘడియలవి. అందులో మనం రక్తపుష్ప కారీష హోమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఏమిటి రక్తపుష్పం, ఏమిటి కారీష హోమం? రక్తపుష్పం అంటే కరివేర పుష్పం. అది భయపడాల్సిన పనే లే. ఆ పుష్పం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి, రక్తపు రంగులో అంటే ఎర్రగా ఉంటుంది, బ్లడ్ రెడ్గా ఉంటుంది కాబట్టి ఆ పుష్పముతో చేయటం అనేది జరుగుతుంది. అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, డౌటే లేదు అందులో. ఎందుకంటే అగ్నిహోత్రుడి ద్వారా ఆ పుష్పాలను కారీషం అనగా ఆవు పిడకలను ఆవు నెయ్యిలో తడిపి వీటితో కలిపి చేసే హోమము దివ్యమైన అద్భుతమైన విశేషమైన ఫలితాలు వస్తాయి. నరదిష్టి నరఘోష ఏడుపు, ఈ భయం మనకి చాలా ఎక్కువ అవుతుంది మధ్య. ఇది ఎక్కువ తగులుతుంది మనకి, ఎదుటి వాళ్ళు ఏడవటం లేదా ఏదో ఒక మాటలు అంటాం, ఒక వస్తువు కొంటే విమర్శించటం, డిసప్పాయింట్ చేసేయటం. ఇది చాలామందిని నేను చూస్తున్నాను నా దగ్గరకు వస్తున్న వారికి. కాబట్టి నరదిష్టి నరఘోష ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా తగలకుండా మనకి రక్ష కల్పించే హోమం రక్తపుష్ప కారీష హోమం. ఇది నిజంగా అత్యంత అద్భుతం, అత్యంత శ్రేయోదాయకం, అత్యంత శుభప్రదం, అత్యంత ఫలప్రదం. ఎందుకు అంటే ఆదివారం నాడు వస్తుంది, అది కూడా మాఘ అమావాస్య, అది కూడా శివరాత్రి తర్వాతే వెంటనే. ఆ శివ సాయి నాథుడికి ప్రీతికరమైంది కాబట్టి అవకాశము ఉన్నవారు, అవసరము ఉన్నవారు ఇది వదులుకోకండి, వదులుకోకండి. మరల ఈ ఘడియలు కలయిక వస్తుందో రాదు తెలియని పరిస్థితులు చూడండి. శివరాత్రి తర్వాత వస్తున్న అమావాస్య, మరి ఆ రోజు భోజనం అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి విశేషమైనటువంటి ఘడియల్లో సాయి భోజనం చేయటానికి ముందుకు వచ్చారు మచిలీపట్నం వాస్తవ్యులు శ్రీమన్ నారాయణ, మంజు భాషిని, వంశీకిరణ్, ఆశాకిరణ్ కుటుంబ సభ్యులు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామీజీ ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన వంతుగా మనము ముందుకు నడవాలి అని చెప్పి ముందుకు రావటం నన్న శ్రీమన్ నారాయణ, రియల్లీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఈ స్పందన, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఇటువంటి స్పందన నన్ను ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న తపనను పెంచుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నా, సంతోషిస్తూ ఉన్నాను. ఇలాగే ఇంకా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసే శక్తిని ఆ బాబా మీకు అందించాలని, మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, మీ వంశం అభివృద్ధి చెందాలని, బాబా ప్రతి క్షణం సర్వకాల సర్వావస్థలందు మీకు తోడుగా నేడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు వివేకానంద, అరవింద, రమణానంద, రఘుకుల తిలక్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమావాస్య నాడు, మాఘ అమావాస్య నాడు జరుగుతున్న సాయి భోజన్లో మీరు పాలు పంచుకుంటూ ఉన్నారు. అమ్మ అరవింద, వివేకానంద, మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ సమర్థ సద్గురు సాయి కృప ఎల్లవేళలా ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా బాబా మిమ్మల్ని కాపాడుతూ ముందుకు తీసుకుని వెళ్ళటం ముమ్మాటికి సత్యం. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ తండ్రి కృప ఎల్లవేళలా ఉండాలని, మీ వంశం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. హైదరాబాద్ వాస్తవ్యులు వెంకటరామరెడ్డి, కరుణశ్రీ, ఫణీంద్ర కుమార్ రెడ్డి, స్వప్న, శ్రీరామ్, వంశీధర్ రెడ్డి, సంధ్య, షాన్వి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమావాస్య నాడు జరుగుతున్న మాఘ అమావాస్య, ఆదివారం అమావాస్య నాడు జరుగుతున్న ఈ అద్భుతమైనటువంటి ప్రత్యేక సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. వెంకటరామరెడ్డి, కరుణశ్రీ, మమ్మీ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ తండ్రి యొక్క కృప లభిస్తుంది. ఏమీ ఆందోళన చెందకండి, ధైర్యంగా ఉండండి. అన్ని పనులు చక్కబెడతాడు బాబా. ఏ సమస్య రానివ్వకుండానే మిమ్మల్ని తీసుకుని వెళ్ళటం ముమ్మాటికి తథ్యం. మీ జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఆత్మస్థైర్యంతో ఉండండి. బాబాయ్ అనుగ్రహంతో మీ వంశం అభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉంటారు, ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. Thank you.
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా ఆకలితో ఉన్నవాడికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.